లోక్ అదాలత్లో భాగంగా 2091 కేసులు సత్వర పరిష్కారానికి కృషి చేసిన బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ బహుమతులు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో బెల్లంపల్లి ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వచ్చి కోర్టులు సరిగా నడవని సందర్భం దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా కేసులు కోర్టులలో డిస్పోజల్ కాకుండా పెండింగ్ లో ఉన్న సందర్భంలో ఈ మధ్య కాలంలో కొనే జనజీవన సమస్య అంత కూడా నార్మల్స్ కి రావడం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఇక్కడ స్థానిక బెల్లంపల్లి కోర్టులో ఈ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సంబంధించినటువంటి కేసులను కాంపౌండబుల్ కేసులను రాజీపుచ్చడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము పాత ఆదిలాబాద్ జిల్లా ఎర్స్వైల్ జిల్లా ఉన్నటువంటి మొత్తము మేజిస్ట్రేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో కూడా మన బెల్లంపల్లి కోర్టు పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. కమిషనరేట్లోనే మన బెల్లంపల్లి సబ్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉంది. కోర్టు అంటే కేసులు డిస్పోజల్ లోపల ఇవన్నీ కూడా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ అట్లాగే చిన్న చిన్న తగాదాల పట్ల వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా శత్రువులుగా మారకుండా ఉండడం వాళ్ళను ఇరు వర్గాలను కౌన్సిలింగ్ చేసి రాజీ కుదుర్చడం అట్లాగే చిన్న చిన్న ఫైన్లు రాయించడం ఆ ఈపెట్టి కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఐపీసీకి సంబంధించినటువంటి కేసెస్ కూడా చాలా 2091 అన్ని కలిపి మన దగ్గర రాజీ కుదుర్చడం జరిగింది. ఇందులో ప్రధాన భూమిక పోషించినటువంటి సిడిఓస్ సిడిఓస్ అంటే కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే టీమ్స్గా విభజన జరిగి కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా లిస్టు తీసుకొని వాళ్ళందరికీ సర్వీస్ సమన్స్ చేయడము వాళ్ళ నోటీసెస్ ఇవ్వడము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము వాళ్ళని రాజీకి పడే విధంగా వాళ్ళని ప్రోత్సహించినందుకు గాను వాళ్ళందరికీ కూడా మా సిబ్బందికి ఈరోజు చిన్న ఫెలిసిటేషన్ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళను ఉత్సాహపరచాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇందులో మా సిఐలు సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు అందరూ కూడా చాలా చురుకుగా పాల్గొని వారి వారి స్థాయిలోపట కష్టపడి పనిచేశారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. రాబోయే రోజుల్లో కూడా ఆ సబ్ డివిజన్లో ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇదే విధంగా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలనే అందరికీ చెప్పడం జరిగింది.